sound. ప్రభుత్వం మాత్రం మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనే గుర్తించి మా డిమాండ్ లేనటువంటి వ్యవసాయ కూలీలు గాను నాగోస సంక్షేమ సంఘం విశాఖ జిల్లా కమిటీ మరియు మా రాష్ట్ర అధ్యక్షులు గౌడప్పలనాయుడు గారు, అదే విధంగా మా ఆదర్శ కమిటీ మా సూర్యబాబు గారు, కమిటీ సభ్యులందరూ కలిపి విశాఖ జిల్లా నుంచి మేము సుమారు 10,000 మందితో ముర్సుల్లో రోజ్ గార్డెన్స్ లో రేపు వచ్చే ఆదివారం 15వ తారీఖున భారీగా ఒక పిక్నిక్ వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా నాగవంశుల ఐక్యతను మరొకసారి ప్రభుత్వాన్ని తెలియజేయ ఉద్దేశంలో ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. మేము వ్యవసాయ కూలీలు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది దాటి మేము ఉన్నాము. మీ వ్యవసాయ కూలీలుగా ఉన్నాము, ఎక్కువ మంది కార్మికులుగా ఉన్నారు. అదేవిధంగా మా వాళ్ళందరూ బీసీడీ నుంచి బీసీడీలో 21 సర్వే సీరియల్ నెంబర్లో ఉండడం జరిగింది. దీన్ని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మా యొక్క డిమాండ్ ఏంటంటే బీసీడీలో ఉన్న మమ్మల్ని బీసీఈలోకి మార్చమని చెప్పబడుతున్నాము. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం లాస్ట్ టైము నగరాలకు నాగవంశీలు కలిపి కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ కార్పొరేషన్ క్యాన్సిల్ చేయమని చెప్పి మేము అప్పుడు నినాదాలు చేస్తే ప్రభుత్వం మారడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఇండివిజువల్ కార్పొరేషన్ కూడా ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒక చిన్న డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఎక్కడెక్కడైతే పాపులేషన్ మా యొక్క సుమారు 6 జిల్లాల్లో మా పాపులేషన్ ఎక్కువగా మా ప్రభావితాన్ని చూపించే రాజకీయ ప్రభావితం చూపించే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆయా ప్రాంతాలు పెట్టి ఒక 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ టికెట్, అదేవిధంగా బీసీ కార్పొరేషన్లో కూడా ఒక 2 డైరెక్టర్లు ఇవ్వమని చెప్పి సుమారు 10 కార్పొరేటర్ల వరకు మాకు అర్హత ఉంది. కాబట్టి మా హక్కుని మా బీసీలో మేము ఉన్న బీసీ ప్రభుత్వం చెప్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. దీని పరంగా ఈ జగన్ గారు మమ్మల్ని గుర్తించి ప్రభుత్వం గుర్తించి మా యొక్క అణగారిన వర్గమైనటువంటి మా నాగవంశీయుల్ని కొద్ది లిఫ్ట్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామండి.